చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు పలమనేరు జాతీయ రహదారిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రతిరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పిఈఎస్ మెడికల్ కళాశాలకు దాదాపు 500 మీటర్లు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. తాము ఎన్నిసార్లు సంబంధించిన అధికారులకు తెలియజేసినా స్పందించలేదని జాతీయ రహదారిపై బైఠాయించారు. జాతీయ రహదారిపై విద్యార్థులు బస్సులు ఆగడం లేదంటూ ఆరోపణ చేస్తూ మా కళాశాల ముందు మాకు బస్ స్టేషన్ కావాలి అంటూ నినాదాలు చేపట్టారు. సమాచారాన్ని అందుకున్న సంబంధిత అధికారులు పల్లి మోహన్, మండల ఎంపీపీ గోపి వరలక్ష్మి విద్యార్థులకు హామీ ఇచ్చారు. తద్వారా కుప్పం ఆర్టీసీ డిపోలో తమ కళాశాల వద్ద ప్రత్యేక బస్టాప్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు ఆపాలని వినతీ పత్రం అందజేశారు. న్యూస్ కవర్ చేస్తారా? ₹10 లేదు. రేపు నుంచి మాకు పిల్లలకి ఒక నిమిషం మెడికల్ కాలేజీ దగ్గరికి ముందు స్టాప్ ఎక్కువ కాదండి అమౌంట్ మెడికల్ కాలేజీలకు హాస్పిటల్కి పోవాలని చెప్పేసి ఒక అమౌంట్ని కుదించి పెట్టినారు. మినిమం ఇంత ఛార్జ్ అని పెట్టినారు ఎక్కడికి మెడికల్ కాలేజ్ కాదు. ఒక నిమిషం చెప్పేదేనండి, ఇదే స్టూడెంట్ కాబట్టి జస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ అది ఉండేది, రెండు మేము లేదు అర్ధ కిలోమీటర్ ఇస్తుంది అంతే. ₹10 టికెట్ చెప్పింది లాస్ట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ అనేసి ఆ క్లియర్ అయినప్పుడు మేము అప్పటి నుంచి చేస్తాం సార్. మరి కాయలు